అందరికీ నమస్కారం నా పేరు హిమబిందు నేను బెల్లంపల్లి మంచాల్ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను ముందుగా మీ అందరికీ డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి దేశం సదా నమో నమామి అన్నపూర్ణ దేశం సదా స్మరామి మహామహుల కన్నా తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్నా భారతదేశం నా దేశం అలాంటి నా భారతదేశం భారత జాతికి ఊయల వంటిది ఎన్నో వైవిధ్యాలు కలిగినటువంటిది నా దేశం భిన్నత్వంలో ఏకత్వం అని గొప్ప మహోన్నత స్థాయిని కలది నా భారతదేశం ఈ జగతికి జ్ఞానాన్ని పంచి పంచభూతములని దైవంగా కొలిచేటటువంటిది నా భారతదేశం ఓంకార వేదమై నిలిచి శాంతి మంత్రాన్ని మనకు వినిపిస్తుంది ఇలాంటి గొప్ప దేశం నాది అలాంటి నా దేశానికి ఎంత రుణపడి ఉన్నా తక్కువే మనుషుల మమతల విలువలను పెంచి జాతి మతము అని భేదాలే మరిచి ఐక్యమత్యమే జన సౌఖ్యమని చాటి చెప్పినటువంటిది నా దేశం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని నిరూపించినటువంటి గొప్ప దేశం నా భారతదేశం అర్థశాస్త్ర గణాంక శాస్త్ర ఆరోగ్య శాస్త్ర యోగా శాస్త్ర ఇలాంటి ఎన్నో శాస్త్రాలకు ఇతిహాసాలకు పురాణాలకు పుట్టినిల్లు నా భారతదేశం సంస్కృతి సాంప్రదాయాల కలయిక నా భారతదేశం కొన్ని వేల భాషలు కలిగినటువంటి దేశం నా దేశం అలాంటి నా భారతదేశం చాలా గొప్పనైనటువంటి దేశం నా భారత భూమి ఎందరెందరో వ్యక్తులకు ఆశ్రయాన్నిచ్చింది ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరినీ తన గర్భంలో చేర్చుకొని గర్భగుడిలో ఆశ్రయం ఇచ్చినటువంటి నా భారతమాతకి వందనాలు సో మరి నా భారతదేశంకి మనం ఏ ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ప్రేమని ఇస్తూ ప్రేమని పంచుతూ మనం ప్రేమగా ఉంటే కనీసం కొంతవరకైనా నా భారత భూమికి రుణం తీర్చుకునే అవకాశం కలుగుతుంది మనకి అదేవిధంగా నా భారతదేశం ఎన్నో సిరి సంపదలకు పుట్టినిల్లు స్త్రీలు పొంగిన జీవై పాలు భాగ్యసీమై వదిలి అంటే ఎన్నో సిరి సంపదలకు పుట్టినిల్లు అలాంటి పుట్టినిల్లుని మనం భక్తితో కొలవక ఏం చేస్తాం భక్తితో మనం అందరినీ అందరికీ మన దేశ గొప్పదనాన్ని పంచుదాం అదేవిధంగా ఒక మహానుభావుడు అన్నారు ఏ దేశం ఎక్కినా ఎందు ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని సో మన బాధ్యత ఏంటి మన జాతి గౌరవాన్ని మన దేశ గౌరవాన్ని మనం నిలుపుకోవడమే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్